कांग्रेस पार्टी ने चूसी टीआरएस नेतलु एंदुकु भयपड़ुतुन्नारनि प्रश्निंचारु आ पार्टी वर्किंग प्रेसिडेंट पोन्नं प्रभाकर् हरीश राव लांटी अबद्धाल कोर्नु नम्मुकुंटे प्रजलु निंडा मुनुगुतारनि विमर्शिंचारु गतंलो हरीश राव प्रचारं चेसिन नियोजकवर्गाल परिस्थिति चूस्ते आ विषयं अर्थमवुतुंदि अन्नारु पोन्नं टीआरएस नेतलकु सिद्धिपेट मीद उन्न प्रेम दुब्बाक मीद एंदुकु लेदनि प्रश्निंचारु దుబ్బాకలో ఇంద్రమ్మ ఇల్లు ఉన్న గ్రామాలను తాను చూపిస్తానన్న పొన్నం డబుల్ బెడ్రూమ్ ఉన్న ఊళ్ళను చూపించాలంటూ సవాల్ విసిరారు. మేము అడుగుతాను ఇలా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి దుబ్బాకి ఎన్నిసార్లు వచ్చాడు దుబ్బాక నియోజకవర్గము ఆయన గత ప్రాతినిధ్యం వహించిన సిద్ధిపేట మధ్యలో ఉన్న దుబ్బాక నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఐశ్వర్య ఎన్నిసార్లు వచ్చాడు అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దుబ్బాక ప్రజలు ఇలా ఆత్మ గౌరవం ఎన్నిక అని చెప్పినాడు మా అభ్యర్థి. ఎందుకంటే పక్కన ఉన్న దుబ్బాక పక్కనే ఉన్న సిద్ధిపేట కానీ పక్కన గజ్వేలకు సంబంధించిన విషయ లోపల అభివృద్ధి లోపల ఎంత తేడా ఉందో ప్రత్యక్షంగా గమనించాల్సిందిగా ఉన్న దుబ్బాక ప్రజలను కోరుతా ఉన్నాను. ఇయాల మేము ఈ దుబ్బాక గ్రామం లోపల ప్రతి గ్రామంలో ఇందిరమ్మ లేని ఇల్లు చూపెట్టినట్టయితే ఆ గ్రామంలో మేము ఓట్లు అడగం. మీరు ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన చూపెడితే మేము ఆ ఊర్లో మేము ఓట్లు అడగం. మీరు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నది అయినా డబుల్ బెడ్రూమ్ ఇయ్యారు కాదు మీరు అడగకండి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాడ మేము అడగం. అంటే మీరు ఎక్కడ కూడా దుబ్బాక నియోజకవర్గం మీద సవితి తల్లి ప్రేమతో తప్ప ఎన్నడూ కూడా నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. ఉత్తమ్మ రెడ్డి గారి కొడుకుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో ఒక బాధ్యతగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు అయినటువంటి ప్రధాన వాగ్దానాలు డబుల్ బెడ్రూమ్ గురించి ప్రశ్నించడానికి కానీ నిరుద్యోగ భృతి గురించి ప్రశ్నించడానికి కానీ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి కానీ ఉద్యోగ కల్పన విషయం లోపల అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష గొంతుగా ప్రతిపక్షాల పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి దుబ్బాక